దేశవ్యాప్తంగా కరోనా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. దేశంలో మళ్ళీ కరోనా విజృంభించి కేసులు భారీగా పెరిగితే రోగులకు సమర్థవంతంగా చికిత్సలు అందించేందుకు వైద్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో వసతులను పరిశీలించారు అధికారులు. పేషెంట్ రాగానే చికిత్స ఎలా ప్రారంభించాలి అన్న అంశాలపై మాక్ డ్రిల్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో కరోనా మాక్ డ్రిల్ పై మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. విస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎక్కడైతే ఇప్పుడు కోవిడ్ ఒకవేళ అనుకోకుండా పెరిగితే ఉన్నటువంటి ఇక్కడ ఆసుపత్రిలో బెడ్స్ ఏ విధంగా లభ్యత ఉంది, ఆక్సిజన్ ఎంత మేరకు లభ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని మాక్ డ్రిల్ రూపంలో చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి కోవిడ్ సంబంధించి ప్రత్యేకంగా మాక్ డ్రిల్ కు ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే ఈ బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచారు. వచ్చినటువంటి పేషెంట్ కి అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి పేషెంట్ ని వెంటనే ఇక్కడ జాయిన్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సూపరింటెండెంట్ సార్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఒకవేళ అర్జెంట్ గా పేషెంట్ ఇక్కడికి వస్తే ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ భయపడే విధం అయితే లేదు. కేసులు పెరుగుతాయన్న ఇది కూడా ఏమి అనిపించట్లేదు. కాకపోతే పక్క దేశాల్లో కేసులు పెరుగుతున్న దృశ్య మన కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేయడం వల్ల ఈ మాక్ డ్రిల్ అనేది హాస్పిటల్స్ ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాయి అనడానికి మనం ఇక్కడ మాక్ డ్రిల్ మేము చూసుకోవటం జరిగింది. అంటే మన హాస్పిటల్లో కూడా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, ఎక్విప్మెంట్స్ పనిచేస్తున్నాయా లేదా, తర్వాత ఒక 76 కాలమ్స్ ఎక్సెల్ షీట్ మాకు పంపటం జరిగింది, అవన్నీ కూడా మేము నింపాలి. ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా అన్న భాగంగా ఈరోజు డిఎంఈ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ముందు ఇక్కడ వీటిని ఇక్కడ పేషెంట్స్ని స్టెబిలైజ్ చేసి తర్వాత స్టెబిలైజ్ అయిపోయాక ఒకవేళ వాళ్ళకి వెంటిలేటర్ అవసరం పడితే ఐసీయూ బెడ్స్ని ఐసీయూకి షిఫ్ట్ చేయటము, లేదు ఆక్సిజన్ సరిపోతుంది అంటే ఆక్సిజన్ బెడ్స్కి షిఫ్ట్ చేయటము, లేదు ఆక్సిజన్ ఇవి అవసరం లేదంటే నార్మల్ బెడ్స్కి షిఫ్ట్ చేయటం కూడా జరుగుతుంది. దీన్ని ట్రయాజ్ అంటాము. కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ ఇక్కడికి రావాలంటే ఎట్లా రావాలి? ఇప్పుడున్న వేరియంట్స్ అన్నీ కూడా ఒమిక్రాన్కి సంబంధించిన సబ్ వేరియంట్స్, వీటన్నిటిలో కూడా ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంది కానీ సివియారిటీ లేదు. సో ఇప్పుడు కూడా మనకు చూసుకుంటే ఈ జీనోమిక్ సీక్వెన్సింగ్ మన గాంధీ హాస్పిటల్లో చేస్తూనే ఉన్నాము. గత 2 నెలల్లోనే 300 కేసులు చూసుకుంటే వాటన్నిటిలో కూడా ఎక్కడా కూడా BF7 అనే వేరియంట్ అనేది కనపడలేదు. XBB అనే వేరియంటే ఉన్నది, అది మైల్డ్ వేరియంట్. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఉంటే ఇక్కడికి డైరెక్ట్ వచ్చి నేరుగా జాయిన్ అయిపోవచ్చా, ఎట్లా సార్ ఎవరికైనా పాజిటివ్? ఇప్పుడు అసలు ఆ కేసులే లేవు. మనం గత 6 నెలల్లో చూసుకుంటే కేసులు ఏవి కూడా రావట్లేదు, పెరగట్లేదు. టెస్టింగ్లు కూడా మనం చేద్దామన్నా కూడా కేసులు లేవు. అటువంటి పరిస్థితి. సో ఒకవేళ వచ్చినా కూడా ప్రిపేర్నెస్ కోసమే చూసుకున్నాం, కానీ ఎవరైనా రావాలి అట్లని కాదు, దాదాపుగా రావద్దనే కోరుకుందాము. వచ్చే దాఖలాలు కూడా కనపట్టలేదు. గాంధీ ఆసుపత్రి కూడా మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. 2 గంటల పాటు నిర్వహించినటువంటి ఈ మాక్ డ్రిల్ సక్సెస్ అయిందనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ కోవిడ్ వేవ్ అయితే రాదు, కానీ ఒకవేళ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తూ ఉన్నారు.